ప్రాణాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి ఇట్టి అవకాశం నాకు ఇచ్చి వాక్య పరిచర్య చేయడానికి మరొక్కసారి మరి జూమ్ మీటింగ్ ద్వారా నా సహోదరులందరూ మరి పెద్దవారు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వారికి కూడా వందనాలు చెల్లించుకుందాము. మరి ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచవలెను. వినిపిస్తుందా అండి నా వాయిస్? వినిపిస్తుందమ్మా. ఓకే. ఎవడైనను అంటే వినిపిస్తుందా అండి? వినిపిస్తుందమ్మా. ఓకే ఓకే. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచవలను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహాగరుడ మహోన్నతుడ కృపగలిగిన మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ సమయం అందు తండ్రి, మరియు జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి నీ వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన నీకు ప్రభువా వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి బిడ్డలకి ప్రభువా వాక్య పరిచర్య మేమందరము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండగా తండ్రి, నన్ను నీ సిలువ చాటు మరుగుపరచుకో. ఏ వాక్యం అయితే బిడ్డలకు అవసరమో మాకు అవసరమో నాయన, అట్టి మాటలను ప్రభ మేము ధ్యానించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభ. నీ కృపాసన్నిధి మాతో ఉంచండి ప్రభ. వింటున్న ప్రతి ఒక్కరికి నీ ప్రభ నాయన హృదయాలను ప్రభ తెరచండి ప్రభ. వినగలిగే చివరను గ్రహించగలిగే మనసును వారికి దయచేయండి, మేలు చేయండి, మహిమ పొందండి. నీ కృపాసన్నిధి మాతో ఉంచమని యేసునామను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకే. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచవలను అనే మాటని మనము ధ్యానం చేస్తున్నాం. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు అనే ఆలోచన చెయ్యాలి. క్రైస్తవుడు అంటే మనకు చాలా సార్లు మనం అనుకుంటుంటాం కదా, మనము క్రైస్తవులము, మనము చాలా దినాల నుంచి క్రైస్తవులుగా మనము జీవించుచూ ఉన్నాము కాబట్టి మనకేమీ తెలియంది కాదు, ప్రతి ఒక్కటి కూడా మనకి దేవుని గురించి తెలిసినదే అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవుడు అన్నవారు మూడు విధాలుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా క్రైస్తవ్యాన్ని లేదంటే క్రీస్తుని కలిగి జీవించడం అనేది జరుగుతూ ఉంది. మొదటిది వచ్చేసి క్రీస్తుని వెంబడించేవారుగా ఉంటారు. క్రీస్తుని వెంబడించేవారు అంటే క్రీస్తు వెంట వెళ్ళటం వరకే వాళ్ళ పని ఏంటండి, క్రీస్తుని వెంబడించేవారుగానే ఉంటారు, క్రీస్తు వెనకాలనే వెళుతూ ఉంటారు అంతవరకే. రెండో వారు ఏం చేస్తుంటారంటే క్రీస్తుని అనుసరించేవారు. వారు చెప్పిన మాటలన్నింటినీ వింటారు, అంటే వినటం వరకే. మొదటి వారు వెంబడించడం వరకే వారు పనిని చేస్తున్నారు. రెండో వారు చెప్పిన మాటల్ని వినటం వరకే చేస్తూ ఉన్నారు. మూడో విషయానికి వచ్చేసరికి క్రీస్తుని అనుకరించడి వారు, అంటే క్రీస్తుని అనుకరించటము అనేది క్రైస్తవ్యం. క్రీస్తుని అనుకరించటం అని అంటే ఇమిటేషన్ అంటే మనలాగే మన పిల్లలు ఇమేజ్ రావటం, లేదంటే మా ఇంకొక దాన్ని మనము ఇమిటేట్ చేయటం, ఇవన్నీ కూడా క్రీస్తుని అనుకరించటము అనేసి అంటాం. అంటే ఆయన చేసినట్లుగానే ప్రతిదీ కూడా చేయటం, దేవుని యొక్క సారూప్యంలో ప్రతిదీ కూడా చేయటము, అది క్రైస్తవునికి ఉండాల్సిన విషయం అనమాట. అంటే మనం ఏ రకమైన క్రైస్తవులుగా మనం ఉంటున్నాం అనేది ఒక్కసారి మనము మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మరి క్రీస్తుని వెంబడించే వారముగా ఉంటున్నామా, అంటే క్రీస్తుతో పాటే అంటే అందరితో పాటే మనము కూడా సమయానుకూలంగా వెళ్ళటము, అక్కడ ఏదో కొద్దిసేపు గడపటము, మరలా తిరిగి రావటం. రెండో విషయము అనుసరించడం అంటే ఏం చెప్పాను, మాటలు ఏదైతే అక్కడ మాటలు చెప్తున్నారో దాన్ని వింటున్నాము అంతవరకు, అది వినేసి అక్కడతోనే మనం ఏం చేస్తాం, మళ్ళా విడిచిపెట్టేస్తా ఉంటాం, అంత అయిపోయింది. కానీ ఈ రెండు చేయటం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం అనేది లేదు. క్రైస్తవులుగా ఉన్నామని మనం చెప్పుకోవడానికే తప్ప ఈ రెండు విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు ఆ రెండిటి వల్ల కూడా ఎలాంటి ఉపయోగము లేదు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తుని అనుకరించే వారముగా ఉంటామో, అంటే అనుకరణ ఇమిటేషన్ లేదంటే ఇమేజ్ లో ఉంటామో, ఆయన యొక్క సారూప్యంలోని, ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని నరుణ్ణి చేసుకొని ఉన్నాడు.
ఆయన ఇష్టపడి ఆయన యొక్క స్వరూపంలో మనం చేసుకుని ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన స్వరూపంలోనికి మనం వెళుతూ ఉన్నామో ఆ టైంలో మనము ఆయన ఏదైతే మనకి ఇక్కడ చెప్పి ఉన్నారో చేయమని ప్రతిదీ చేసేవారముగా ఉంటాం, ప్రతిదీ చేసేవారం ఉంటాం అన్నమాట. అప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నారు, క్రీస్తు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు వచ్చింది ఎందుకు, అనేకమైన శ్రమలను అనుభవించి ఆయన మాదిరిగా మనల్ని చూపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని ప్రతి దాన్ని కూడా వెతికి రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన హ్యాపీగా వచ్చారు, కానీ ఆ వచ్చే క్రమంలోనే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు అన్ని కూడా తెలుసు. అయితే మరి క్రైస్తవులుగా ఉన్న మనము ఒకసారి మనం ఆలోచించినట్లయితే క్రీస్తు పక్షముగా ఉన్న మనము ఏ విధంగా మనము ఉంటున్నాము. మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30 మనం చూసినట్లయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏమంటున్నారండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. అంటే ఆయన పక్షాన్ని మనం ఏమి చేయాలని చెప్తూ ఉన్నాడు ఇక్కడ, శ్రమ పడటం అనేది చెయ్యాలి. అంటే క్రీస్తు అంటేనే ఏంటండి శ్రమ, అంటే క్రైస్తవుడు అంటేనే శ్రమ. శ్రమల యొక్క సాదృశ్యమే క్రీస్తు, శ్రమల యొక్క ఆ సాదృశ్యమే క్రీస్తు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు దేనికి, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగము పైన చెప్పాను కదండి, 1 పేతురు రాసిన పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమ పరచవలెను అన్నాడు. అంటే ఇప్పుడు మనం క్రైస్తవులం అయినప్పుడు ఆ శ్రమ అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు మనం దానిని బట్టి మనం సిగ్గుపడడానికి వీల్లేదు. ఆ పేరుని బట్టి దేవుడే మనల్ని మహిమపరుస్తా ఉంటాడు, లేదంటే ఆయన మహిమపరచబడేలాగా మనం ఆ సమయాన్ని వాడుకుంటాడు. అది మనం గ్రహించకుండా మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో సిగ్గుపడతా ఉంటాము, దుఃఖపడతా ఉంటాము, బాధపడతా ఉంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే క్రైస్తవుడు అని అంటే క్రీస్తును పోలి నడుచుకునే వాడు, ఆ క్రీస్తు పోలి నడుచుకున్న వాడు క్రీస్తు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు, శ్రమలకు సాదృశ్యంగా ఉంటున్నాడు. కాబట్టి ఆ శ్రమలను అనుభవించడానికి ఆయన ఏ మాత్రము కూడా వెనకంజ వేయలేదు. ఆ శ్రమలను అనిపించడం ఆయనకి ఎంతగానో ఇష్టమైంది. అందుకే అంటున్నాడు కదా యెషయా గ్రంథము 50:10 చూసినట్లయితే అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎంతగా నలుగగొట్టబడాడండి, ఆయన వీపు దున్నబడింది కదా, ఆయన్ని ఎంతగా శ్రమను అనుభవించాడో మనము ప్రతి ఒక్కరం కూడా 40 దినాల ధ్యానాల్లో మనము తెలుసుకొని ఉన్నాము. ఆయన మన కొరకు ఏమాత్రము మన కొరకు సంబంధం లేని ఆయన ఎంతగా ఆయన శ్రమ పడి ఉన్నాడో మనం అన్ని కూడా మనము చూసి ఉన్నాం. అంటే అంతగా ఆయన నలుగు పట్టడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలుచుకుంటున్న మనము, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము కొద్దిపాటి శ్రమలనైనా మనం అనుభవించడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అనేది మనము ఆలోచన చేయాలి. మరి ఆయన మనుషు మన యొక్క రక్షణ కొరకు ఆ తండ్రిని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ శ్రమల్ని అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తు వారము లేదంటే క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఒక వ్యక్తి చెప్పి ఉన్నాడండి, క్రైస్తవులు అనగానే మనం చాలా మంది అనుకుంటాం, లేదండి మనము మేము చిన్నప్పటి నుంచే క్రైస్తవులు, మా నాన్నగారు క్రైస్తవులే, మా అమ్మగారు క్రైస్తవులే, వాళ్ళ తాతల క్రైస్తవులు, అంటే మేము పుట్టుక నుంచి కూడా క్రైస్తవులమే కాబట్టి మాకు అన్ని ఆచారాలు అన్ని విషయాలు తెలుసు. క్రైస్తవులు అంటే వాళ్ళు కాదండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రిస్టియన్స్ ఆర్ నాట్ బాన్ బట్ మేడ్, అంటే పుట్టినటువంటి వ్యక్తి క్రైస్తవునిగా మార్చబడాలి. పుట్టినటువంటి వ్యక్తి ఎలా ఉండండి, క్రైస్తవునిగా మార్చబడాలి. అందుకే క్రైస్తవులుగా మనం పుట్టలేదు, పుట్టిన తర్వాత మనం క్రైస్తవులుగా పుట్టినప్పటికీ మనం ఏం చేయాలా, క్రైస్తవులుగా మార్చబడాలి. అంటే మనలో ఒక స్వరూపం అనేది, క్రీస్తు యొక్క స్వరూపం అనేది రావాలి. ఆ క్రీస్తు యొక్క స్వరూపం మనం వచ్చినప్పుడు మనం అన్ని విషయములలో కూడా ఏం చేస్తామంటే శ్రమ గాని శోధన గాని దుఃఖము గాని బాధ గాని ఏదైనా మనకు సంభవించినప్పుడు దానిని బట్టి మనం సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచేవారంగా ఉంటాం. ప్రభువా ఈ శ్రమ నాకు అనుభవించావా, నీకు చాలా వందనాలు ప్రభువా, నన్ను ఈ విధముగా ఈ పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం చెప్పేవారముగా ఉండగలుగుతాము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చెప్తాడు కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు రూపంలో ఎదగాలి అని అంటే
క్రీస్తు యొక్క సారూప్యంలో మనం ఎదగాలి, క్రీస్తులోనే క్రీస్తు వంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి అని అంటే మనం కొన్ని విషయాన్ని మనము తెలుసుకోవాలి. క్రైస్తవులకు ఉన్న వారికి లేదంటే క్రీస్తు తెలుసుకున్న వారికి రెండు విషయాలు చాలా బాగా తెలుసు అండి, ప్రేమించటము తెలుసు, క్షమించటము తెలుసు కదండి. వాళ్ళ ప్రేమ ఎంత అపురూపమైన ప్రేమగా ఉంటుందో కూడా మనకి తెలుసు, అలానే క్షమించడం కూడా మనకి తెలుసు. కానీ ఈ రెండు విషయాలే మనము కొన్ని ఇతరుల విషయాల్లో అంటే ఎవరైతే మనకు శత్రువులుగా ఉంటూ ఉన్నారో వారి విషయంలో మనం ఈ పనిని మనము చేయలేము. ఎందుకంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 1:12 చెప్తున్నాడు కదా, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. సిగ్గుపడనప్పుడు శ్రమ అంటే మనం అనుకునే విషయంలో మనం అన్ని కోల్పోవడము, దుఃఖపడడము, లేదంటే మనకి ఏది కూడా మన దగ్గరికి మనం అనుకున్నవి ఏవి కూడా మనం పొందుకోలేకపోవడము, లేదంటే మనకు స్వస్థత లేకపోవడము అని అనేక విధాలుగా మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఒక చిన్న శ్రమ చెప్తున్నాడు అండి దేవుడు, అది కూడా శ్రమతో సమానమే అంటున్నాడు. ఏంటంటే ప్రేమ కలిగి ఉన్నామని చెప్పి సహోదర ప్రేమ కలిగి లేకపోవడము శ్రమనే, శోధనే. రెండోది ఏం చెప్తున్నాడంటే సత్యము చెప్పలేకపోవడం కూడా శ్రమనే. యథార్థవాది లోక విరోధి కదండి. కాబట్టి యథార్థంగా ఒకవేళ ఇతనితో మాట్లాడితే, ఇతను చేసిన తప్పును మనం హెచ్చరించినట్లయితే ఇతనికి నేను విరోధన అయిపోతానేమో. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాము, సత్యం అనేది మనము చెప్పలేకపోతున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, క్రీస్తు విషయంలో ఎదగాలని అంటే ఎలా ఉండాలని చెప్పాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4:15 ఏం చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయములలో వెదుకుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఆయన రూపంలో మనం ఎదగాలి అని ఆయన చెప్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే పొరుగు వారిని ప్రేమించటంలో అంటే శత్రువుల్ని ప్రేమించటంలో మనము శ్రమగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అక్కడ కుష్ఠరోగిని ప్రేమించినప్పుడు దేవుడు కుష్ఠరోగి వచ్చి దేవా నన్ను శుద్ధిని చేయవా ప్రభువా అన్నప్పుడు, ఆయన కుష్ఠరోగులు అంటేనే ఆ దినాల్లో ఎక్కడుండేవారండి, ఊరికి దూరంగా ఉండేవారు కదా, వాళ్ళని వెలివేసేవారు, వారిని సమాజంలో ఉండనిచ్చేవారు కాదు. కానీ వాళ్ళని కూడా ఆయన ప్రేమించే స్థితిలో ఉన్నారు. ఓకే, నేను శుద్ధినిగా చేస్తాను, నిన్ను స్వస్థపరచడము నాకు ఇష్టమే అని ఆయన చెప్పాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అంటే కుష్ఠరోగిని సైతం ఆయన ప్రేమించగలిగినాడు, ద్వేషించే వారిని సైతము ప్రేమించగలిగినాడు. సిలువలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని అందరినీ కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేసి ఆయన చెప్తా ఉన్నాడు, ప్రేమించుమని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఆ శ్రమలో కూడా ఆ ప్రేమనైనా చూపగలిగినాడు, ఆ శ్రమలో కూడా ప్రేమను చూపగలిగినాడు. ఆయన ఏది చెప్పినప్పటికీ కూడా సత్యాన్నే చెప్పగలిగినాడు. మరలా ఏం చేశాడు ఆయన, అది క్షమించడం, సత్యం చెప్పడము మళ్ళా క్షమించడం కూడా ఆయన చేశాడు. మరి క్రైస్తవులంగా ఉన్న మనము ఈ రెండు విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా మనం కొన్ని సందర్భాలలో మనకు కలిగిన చిన్న చిన్న ఇబ్బందులు సహోదరుల మధ్యన కానీ కుటుంబాల మధ్యన కానీ కలిగినప్పుడు మనం వారిని శత్రువులుగానే భావించగలము, కానీ వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటాం. అలాంటప్పుడు మనము క్రీస్తును కలిగి ఉన్నామని మనము చెప్పడానికి వీల్లేదు. క్షమించలేని స్థితిలో ఉన్న మనము క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నాలో మీరు ఉన్నారు అని అంటే, మీరు నాలో ఎదుగుతూ ఉన్నారంటే ప్రేమ కలిగి సత్యము చెప్తూ అన్ని విషయములలో మీరు ఎదగాలి. ఒక్క విషయము కాదు, అన్ని విషయములలో కూడా మీరు కలిగి ఉండాలి. అంటే అది ప్రేమ, సత్యము, క్షమాపణ ఇవి కూడా శ్రమతో సమానమే. మనకి కాలు శరీరానికో దేనికో శ్రమ వస్తేనే శ్రమ, శోధన వస్తేనే శోధన కాదండి, ఇది కూడా శ్రమ. ఎప్పుడైతే మనం ఇతరులను మనము స్వీకరించలేకపోతున్నామో, దేవుడు మనకు చూపించిన ప్రేమని మనం ఇతరులకి ఎప్పుడైతే మనం దాన్ని ఆ ప్రేమని చూపించలేకపోతున్నామో అప్పుడు కూడా అది శ్రమతో సమానమే. అయితే మరి క్రైస్తవునికి ఉన్న వారి గురించి మనము చెప్తా ఉన్నాము ఇంతవరకు. మరి క్రీస్తును అనుకరించేవాడు లేదంటే క్రీస్తుతో పాటు ఉండాలనుకునేవాడు, క్రీస్తు స్వరూప్యంలో ఉండే ఆయన చేసినది ప్రతిదీ చేయాలనుకున్నవారు ఏ విధంగా ఉండాలి అనేది మనము ఆలోచించాలి. క్రీస్తుని అనుకరించేవాడు లేదా క్రీస్తు ఆయన చేసినది ప్రతిదీ చేయాలనుకునేవాడు క్రైస్తవుడిగా ఉండాల్సిన కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుచు ఉన్నాను. ఏంటంటే
క్రీస్తుతో పాటు మనం ఉండాలి, లేదంటే క్రీస్తుకి ఇష్టముగా మనం ఉండాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నీతి నిమిత్తము హింసించబడాలి. నీతి నిమిత్తము హింసించబడే వారముగా ఉండాలి. రెండోది క్రీస్తు నిమిత్తము శ్రమ పడే వాళ్ళముగా ఉండాలి. నీతి నిమిత్తము హింసించబడడం అంటే ఎప్పుడైతే మనము ఎలాంటి మన దగ్గర ఎలాంటి కూడా అపశృతి లేనప్పటికీ, మనలో ఎలాంటి అపరాధ భావం లేనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అనేకులు మన మీద నిందలు మోపుతూ ఉంటారు, లేదంటే అనేకులు మన మీద ఒక చెడు అభిప్రాయాలు కలిగి ప్రచురిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో దానిని మనము స్వీకరించడానికి ఏమాత్రము కూడా మనము వెనకంజ వేయకూడదు. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలు చెప్పినప్పుడల్లా పలుకునప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నాడు, మీరు ధన్యులు అంటున్నాడు. కాబట్టి నీతి నిమిత్తము క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పడేవారముగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే అలాగా మనం నీతి నిమిత్తము శ్రమ పడేవారముగా ఉంటామో, రోమిలికి రాసిన పత్రిక 8:17 చెప్తూ ఉన్నాడు కదా, మన పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎప్పుడైతే ఆయనతో శ్రమ పడడానికి ఇష్టపడుతూ ఉన్నామో ఆయనతో మనము కూడా వారసులముగా నిలబడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడంటే, పేతురు రాసిన పత్రిక 5:10 చూసినట్టయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆయన ఏం చేస్తున్నాడండి, కొంచెము కాలం మనం శ్రమ పడిన పిమ్మట తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పట్ల మనము ఆ నీతి నిమిత్తము లేదంటే క్రీస్తు నిమిత్తము శ్రమ పడడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడుతూ ఉన్నామో ఆ శ్రమల నుంచి కూడా కొంచెం కాలము ఆ శ్రమ మనం అనుభవించినప్పుడు అనుమతించినప్పుడు వాటన్నిటినీ కూడా తీసివేసి వాటి నుంచి మనల్ని తప్పించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తు నిమిత్తము లేదంటే నీతి నిమిత్తము శ్రమ పడే వారముగా ఉండడానికి ఇష్టపడాలి. తర్వాత రెండో విషయానికి వచ్చినట్లయితే, క్రీస్తు శ్రమలలో సిగ్గుపడని వారముగా ఉండాలి. రెండో విషయం ఏంటండి, క్రీస్తు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో శ్రమలు మనకి, దేవుని శ్రమలలో సిగ్గుపడని వారముగా ఉండాలి. చాలా మంది భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నారు, ఎన్నో విషయాలు మనకి తెలుపుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 50:7 ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. ఆయనకు కలిగిన శ్రమలో, ఆయనకు కలిగిన వేదనలో చాలా మంది చెప్తూ ఉంటారు కదండి, నేను శ్రమ పడుతూ ఉన్నప్పుడు. కొంతమంది ఏదన్నా అనారోగ్యం కలిగింటే అది బయటకు చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకని, అందరూ మనల్ని హేళనగా చూస్తారేమో, లేదంటే మనకు కలిగిన శ్రమ బయటికి చెప్పుకున్నట్లయితే వాళ్ళని మనం అందరి మధ్యలో కూడా మనల్ని ఒకవేళ చాలా నిందించేవారుగా, లేదంటే మనల్ని ఒక విధముగా వారు తక్కువగా చూసేవారుగా ఉంటారేమో అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ మనకి సహాయం చేస్తాడు, ఆయనే సహాయకారిగా మనకి ఉంటాడు. కాబట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరము లేదు. దేవుని శ్రమలలో సిగ్గుపడాల్సిన వారముగా మనము ఉండకూడదు. ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడేవాడుగా ఉన్నాడు కాబట్టి, మనల్ని కాపాడేవాడు ఆయనే కాబట్టి, ఆయనే మనకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి, మనము ఆయన ఇచ్చే శ్రమలలో సిగ్గుపడని వారముగా దుఃఖపడని వారముగా ఉండాలి అని మనకి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, రోమిలికి రాసిన పత్రిక 9:33 చూసినట్లయితే, పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు కదండి. పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో ఆ శ్రమలన్నింటినీ కూడా మనము తెలుసు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంతగా ఇతరుల్ని బాధించి ఆయన తన గర్వముతో ఉంటూ కూడా ఆయన ఎంత టీవీగా జీవించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించి ఆయన దర్శనం ద్వారా ఆయనను మరలా తన సేవ కొరకు పిలిచి ఉన్నాడు, ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు కదా అక్కడ, ఈయన నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాల్సిందో అన్ని శ్రమలు కూడా ఈయన అనుభవించడానికే నేను ఈయన్ని మరలా సజీవుడిగా ఉంచుకుంటున్నాను, లేదంటే ఈయన నా పరిచారక సేవకునిగా వాడుకుంటున్నా అంటున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, రోమిలికి రాసిన పత్రిక 9:33 చెప్తాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచి వారు సిగ్గుపరచబడడు.
ఆయన యందు విశ్వాసం ఉంచి వారు సిగ్గుపరచబడడు. అంటే నేను సిగ్గుపడను, ఏ విషయంలో కూడా నేను సిగ్గుపడను, ఎందుకంటే ఆ శ్రమను శోధనను అనుమతించింది ఆయననే. ఆయన చిత్తం లేనిది ఏది కూడా నా దరికి రాలేదు, వాటి నుంచి తప్పించేవాడు కూడా ఆయననే అని చెప్పేసి పౌలు ఎంతగానో నమ్మకం కలిగి ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా మొదటి యోహాన్ పత్రిక 2:28 యోహాన్ భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, 2:28 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండు అంటున్నాడు. ఏమండి, ఆయన ప్రత్యక్షమగనప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండడా, మీకు ఏది ఇష్టం అది అడుగుడి ఇబ్బంది కలిగిన, ఎలాంటి దుఃఖము కలిగిన, ఎలాంటి వేదన కలిగిన, కరువు వచ్చిన, ఖడ్గం వచ్చిన, ఏది వచ్చినప్పటికీ కూడా మనము దాని నుంచి జడియము బెదరము కదండి, జడియము బెదరము, దుఃఖపడము, సిగ్గుపడము ముఖ్యంగా. అందుకే అక్కడ పేతురు రాసిన 4:4 ఆయన చెప్పిన మాట ఏం చెప్పాడండి, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. మనం సిగ్గుపడే వారంగా కాదు కాని, దుఃఖపడే వారంగా కాదు కాని, ఆ పేరును బట్టియే. ఎందుకంటే నన్ను క్రైస్తవునిగా చేసి ఆయన యొక్క రూపంలోనికి మార్చుకొనడానికి, నన్ను నలుగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఈ శ్రమ నా దగ్గరికి చేరింది. ఈ శ్రమ ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఈ శ్రమ కొరకు నన్ను ఒక పాత్రగా ఆయన చేసుకున్నందుకు దేవా నీకు వందనాలు ప్రభువా. ఎప్పుడైతే మనం సిగ్గుపడకుండా ఆయన ఎదుటి నిలబడతామో అప్పుడే ఆ శ్రమలందు కూడా మనము సంతోషాన్ని కలిగి ఉంటాము. మూడో విషయం మనం చూసినట్లయితే శ్రమలయందు సంతోషించాలి. శ్రమలయందు ఏం చేయాలండి, సంతోషించాలి. శ్రమలయందు సంతోషించాలంటే పౌలు గారు చెప్తున్నారు కదా, రోమీలకు రాసిన పత్రిక 8:38 చూసినట్లయితే ఒకసారి చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8:35 చూసినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏది కూడా మనల్ని ఆయన నుండి ఎడబాపదు. కాబట్టి మనం ఏం చేయాలనంటే శ్రమలయందు సంతోషించాలి. శ్రమలయందు మనము సంతోషించే వారముగా ఎప్పుడైతే ఉంటామో ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపినది కూడా ఏది లేదని చెప్తున్నాడు. యోబు గారు అంటున్నారు కదా, ఎప్పుడైతే నేను ఆ శ్రమలలో నేను నలగొట్టబడతానో అప్పుడు నేను సువర్ణముగా మారతాను అని అంటున్నాడు. ఆ శ్రమలయందు నేను సువర్ణముగా మారతాను అంటున్నాడు. యోబు రాసిన యోబు గ్రంథము 23:10 చూసినట్లయితే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబుని చూసినట్లయితే మనము ఆయన ఎంతగా శ్రమ అనుభవించాడో మనకి తెలుసు కదండి. ఆయన గురించి మనకు చాలా సార్లు చాలా మంది దైవజనులు చెప్తూ ఉంటారు. ఆయన గురించి మనము చాలా విన్నాము. ఆయనను ప్రతి ఒక్కరు తృణీకరించారు, ఆయన ప్రతి ఒక్కరు త్రోసి వేశారు. ఆయన యొక్క శరీర స్థితిని బట్టి ఆయనను ఎంతగానో విసర్జించుకున్నప్పటికీ ఆయన గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంది, ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు అని చెప్తూ ఉన్నాడు, న్యాయవంతుడు అని. ఆ యొక్క మాటలను బట్టి ఆ యోబు గారు తన జీవితంలో దేవుడు చేసే కార్యము కొరకు ఆయన శరీరం చిమికిపోయినా కూడా, ఆ శరీరం ఎంతగానో దుఃఖపడి ఎంతగానో అది చాలా అసలు వాసన వచ్చి అసహ్యకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా కూడా ఆయన దేవుణ్ణి దూషించని స్థితిలోని ఉన్నాడు. అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, అంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుదును. మనకి బంగారం ఎంతో ఇష్టము, మనకు తెలిసిన విషయమే. ఆ బంగారం అనుకున్న విలువ కూడా చాలా గొప్పది, కానీ అది అలాగే మట్టి ముద్దగా తీసి ఆ యొక్క ముడి సరుకులో ఉన్నప్పుడు మనకి ఇస్తే దాని యొక్క విలువ మనకి తెలియదు. ఎక్కడంటే అక్కడ మనం దాన్ని పక్కన పడేస్తాం. అదే దాన్ని మెరుగుపరిచి ఒక కొలిమిలో కాల్చి దాన్ని ఎప్పుడైతే ఒక వస్తువుగా వాళ్ళు మారుస్తారో దానికి ఏమవుతుందండి, దాని విలువ
పెరిగిపోతుంది. క్రైస్తవుడు కూడా అంతే. చాలా మంది ఒక మాట చెప్తూ ఉంటారు, నీవు దేవుణ్ణి వచ్చి ఆశ్రయించు, లేదంటే ప్రార్థించు, నీ కుటుంబానికి ఏ శ్రమ ఉండదు, నీ కుటుంబంలో దుఃఖం అనేది ఉండదు, నీ కుటుంబంలో సమస్యలు అనేటివి ఉండవు. అది తప్పండి, సమస్యలు ఉండవు కాదు, సమస్యల్ని స్వీకరించాలి, శ్రమని అనుమతించాలి. ఎందుకు అనంటే దేవుడు మనల్ని దాని ద్వారానే సువర్ణముగా మారుస్తాడు. శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ శోధనలు అనుభవిస్తూ ఉన్నామో మనం సువర్ణముగానే మారతామని యోబు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని అనుకరించేవాడు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు నిమిత్తము హింసించబడడానికి ఇష్టపడాలి. దేవుని శ్రమలలో శ్రమ ఇచ్చినప్పుడు సిగ్గుపడని వారముగా ఉండాలి. మూడో విషయము, ఆయన ఇచ్చే శ్రమల యందు సంతోషించాలి. ఎందుకు ఆయన శ్రమల యందు మనం సంతోషించాలి అంటే, ఇదే పేతురు రాసిన పత్రిక 4:13 రెండు విషయాలు మనకైన చెప్తూ ఉన్నాడు. 4:13 మనం చూసినట్లయితే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించండి. ఏమంటున్నాడండి ఆయన, ఏం చెప్తున్నాడు? ఆయన శ్రమలలో సంతోషించాలంటే క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించండి. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానంతో సంతోషించు నిమిత్తం. ఆయన మహిమ బయలుపరచబడాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ ఆయన శ్రమల్లో పాలువారమై ఉండాలి. ఆయన శ్రమలు, ఆయన ఇచ్చే శోధనలోని మనము పాలువారమై ఉండాలని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా రెండో విషయం చెప్తూ ఉన్నాడు కదా, 14:14 క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందలు పాలైనడా, మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మనము దుఃఖపడాల్సిన అవసరము లేదు, ఎందుకంటే ఆయన ఆత్మ మనతోనే ఉన్నది, మన మీద నిలుచుచున్నది కనుక మీరు ధన్యులు. మనం ఎప్పుడు కూడా ఆయన ఆయన ఆయనని మనము మహిమపరిచే వారముగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు, కానీ ఆయనని దూషించే వారముగా ఉండాలని ఆయన అనుకోవట్లేదు. కాబట్టే ఆయన మన శ్రమలలో మనకి తోడుగా ఉంటాడు, ఆయన మన దుఃఖంలో మనకి తోడుగా ఉంటాడు, ఆయన యొక్క మన వేదనలో తోడుగా ఉంటాడు. ఆలస్యం అయితే కావచ్చు, కానీ అది అసాధ్యమైతే కాదు. దేవుడు ఇచ్చేది సమయం కొంచెము నెల రోజు నుంచి నెలలకు కావచ్చు, నెలల నుంచి సంవత్సరాలకు కావచ్చు, కానీ మనం తప్పకుండా ఆయన నుంచి మేలుని పొందుకోగలము. కాబట్టి క్రైస్తవులంగా ఉన్న మనము, మనం ఎవరికైనా ప్రకటన చేస్తూ ఉన్నాము, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నామనంటే ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ విషయం. క్రైస్తవుడు అనంటే శ్రమలను స్వీకరించే వారుగా మనము ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకునే వారు అంటే, క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటంటే క్రీస్తు కలిగిన అన్ని విషయాలలో కూడా మనము ఎదగాలి. క్రీస్తు కలిగిన ప్రేమ, సత్యము, క్షమాపణ ప్లస్ క్రీస్తు కలిగిన శ్రమలు కూడా మనలో ఉన్నప్పుడే మనము క్రైస్తవులుగా పిలువబడతాము. అప్పుడే మనము ఏ శ్రమ మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా సిగ్గుపడని వారముగా కాకుండా ఆ పేరును బట్టి మహిమపరిచేబడవారముగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా మనము దేవునికి వెంబడించే వారముగా కాకుండా, ఆచార రీతిగా వెంబడించే వారంగా కాకుండా, చెప్పిన మాటలు ఏదో విని విడిచిపెట్టే వారంగా కాకుండా, ఎప్పుడైతే దేవుని అనుకరించి దేవుని పోలి నడుచుకునే వారముగా ఉంటామో, దేవుని స్వారూప్యంలోనికి వెళ్ళాలని మనం ఆశపడతా ఉంటామో, అప్పుడు దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు, కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తా ఉన్నాడు. ఏమేమి చెప్తూ ఉన్నాడు అంటే, ఆయన చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, కీర్తనల గ్రంథం 33:33 కీర్తన 12 చెప్తున్నాడు కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మొదట ఏం చెప్తున్నాడండి, ఆయన కలిగి ఉండడమే ధన్యకరమైన జీవితం. ఆయన్ని కలిగి ఉండటమే ధన్యకరమైన జీవితం. దేవుడుగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే ధన్యకరమైన జీవితాన్ని మనకైనా ఇస్తూ ఉన్నాడు. ఆ ధన్యకరమైన జీవితం ఇతరులు చూసినప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే, ఈ వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు కాబట్టి వీరింత ధన్యకరమైన జీవితంలోని ఉన్నారు అని చెప్పుకునేటట్లుగా ఆయన మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. అంతేకాకుండా రెండో విషయానికి వచ్చినట్లయితే, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల్లో కీర్తనలు 34:6 చూసినట్లయితే, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు మనం మొర్ర పెట్టగానే ఆయన ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. ఎప్పుడైతే క్రైస్తవునిగా మనం ఉండడానికి ఇష్టపడుతూ ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నామో, మొట్టమొదట ఆయన ఏం చేస్తున్నాడండి,
ధన్యకరమైన జీవితాన్ని మనకిస్తూ ఉన్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు, మనం మొర పెట్టగానే ఆయన ఏం చేస్తున్నాడు, ఆ మొరని ఆలకించి శ్రమలో నుండి అతన్ని రక్షిస్తూ ఉన్నాడు. శ్రమలో నుండి అతన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆ శ్రమ కలిగినప్పుడు మనం దుఃఖపడుతూ దేవాను నన్ను కరుణించవాని మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు, నేను మీ దగ్గర సమీపముగానే ఉన్నాను అంటున్నాడు. ఎందుకనంటే తనకు నిజముగా మొర పెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉండి ఆ మొరను ఆలకించి ఆయన ఉత్తరమిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి అతని శ్రమలన్నింటిలో నుంచి అతను రక్షించాలన్నాడు. మూడో విషయానికి వచ్చినట్లయితే 34:7 చూసినట్లయితే, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మూడో విషయం ఏం చెప్తున్నాడండి, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా క్రీస్తుని కలిగి క్రీస్తుని పోలి నడుచుకునే బిడలముగా ఉంటూ ఉన్నామో ఆ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, నా దూతలను మీరుకు కావలిగా ఉంచి రక్షిస్తాడు. మనం ప్రతి దినము ప్రార్థించినప్పుడు రాత్రులు ఏమని ప్రార్థన చేస్తామండి, నీ దూతల్ని నా బంగారు మంచం చుట్టూ ఉంచు, లేదంటే గృహం చుట్టూ ఉంచు ప్రభ్వా, నీ బంగారు దూతలు మాకు కావలిగా ఉంచు ప్రభ్వా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, మీరు ఎప్పుడైతే నన్ను పోలి నా సారూప్యంలో మీరు ఉంటూ ఉన్నారో వెంటనే నేను మీకు ఏం చేస్తున్నాను, నా దూతల్ని మీకు కావలిగా ఉంచుతున్నాను. ఎంత ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు చూడండి. మొదటిది దేవుని ఆయన కలిగి ఉండడమే ధన్యకరమైన జీవితం అయితే, రెండోది ఆయన మనం మొర్ర పెట్టగానే ఆయన మనకి ఏం చేస్తున్నాడండి, అన్నిటి నుంచి ఆ శ్రమలన్నిటిలో నుంచి తప్పించి రక్షించేవాడుగా ఉంటున్నారు. మూడో విషయంకి వచ్చేసరికి ఆయన దూతలనే మనకి కావలిగా ఉంచుచూ ఉన్నాడు. నాలుగో విషయాన్ని మనం చూద్దాము, ఆయన భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమియూ కొదవలేదు. ఏం లేదండి, ఏమియూ కొదువ అనేదే లేదు, ఇంకా ఏమి కూడా కొదువ అనేది మనకి రాదు. కాబట్టే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు కదా ఆయన, ఏం చెప్తాడు, 28వ వచనం చూద్దాము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏది కూడా మనకి కొదువు లేదు. నువ్వు ఏదైతే దేవుణ్ణి అడగాలని నువ్వు ఆశపడుచు ఉన్నావో అది నువ్వు ఇంకా అడగక ముందుకే అది నీ దగ్గరికి వస్తుంది. నీ హృదయంలో నువ్వు తలంచుకున్నప్పుడే దేవునికి నీ హృదయాలోచన ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు. ఎందుకంటే నీలో ఇంకేమి లేదు, ఆయనలో నువ్వు విమిడిపోయి ఉన్నావు. కాబట్టి నీలో ఆయన, ఆయనలో నీవు ఉన్నప్పుడు నీలో ఉన్న తలంపులు ఏమున్నాయో, నీలో ఉన్న ఆలోచనలు ఏమున్నాయో, నీ అవసరాలు ఏమున్నాయో సమస్తము ఎరిగిన దేవుడు. కాబట్టి ఏమంటున్నాడు, ఏ మేలుయూ కొదవలేదు, ఏ మేలు కొదవలేదు, ఏమి కొదవలేదు. అంటే ఎప్పుడైతే మనము జస్ట్ ఆచార రీతిగా క్రైస్తవులుగా ఉన్నామో మనకన్ని కూడా ఇంకా కంప్లీట్నెస్ అనేది మన జీవితంలోనికి రాదు, అసంతృప్తి అనేది మనలోని కనబడుతుంది. అదే మనం క్రైస్తవుని క్రీస్తుని అనుకరించే వారముగా ఉంటే, ఎప్పుడైతే క్రీస్తులోనే మనం జీవించే వారముగా, క్రీస్తును ధరించిన వారముగా మనం ఉన్నట్లయితే, క్రీస్తుతోనే అంటుకట్టబడే వారముగా ఉన్నట్లయితే, అప్పుడు మనకి ఏ అసంతృప్తి అనేది ఉండదు, సమస్తమును కూడా మనకి సమకూడి జరుగుతాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఏ శ్రమ కలిగినప్పటికీ కూడా ఎవడైనాను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, విగో పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయను. కాబట్టి ఆ సమస్తమును క్రొత్తవాయుతూ ఉన్న సమయంలో మనము కలిగిన బాధను బట్టి, దుఃఖమును బట్టి ఎప్పుడు కూడా దేవుని ఎదుట సిగ్గుపడడానికి అవసరం లేదు. దేవుని మహిమపరిచే వారముగానే ఉండేవారముగా మనము ఉండాలి. కాబట్టి మనం ఆలోచిద్దాం ప్రేమైన సంగమ, మరి ఎన్నో వాక్యాలు మీరు వింటూ ఉన్నారు, ఎంతో మందితోనే మీరు అనేక మందికి మీరు వాక్యాన్ని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎంతసేపు మనం మేలులు పొందుకునే వారముగా కాదు, కానీ మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. నిజమే ప్రభువా, ఈ దినం మాతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇంకా మాలో ఏమైతే సరిగా లేవే మేమైతే ఎరుగము, కానీ ప్రభువా ఇదిగో తండ్రి నీ సారూప్యంలోనికి మేము చేరులాగను, నిన్ను పోలి నడుచుకునే వారముగా, నీలో అంటుకట్టబడవారంగా మనం ఉన్నట్లయితే దేవా నిజమే మేము నిజంగానే అనుసరించే వారంగానే ఉంటున్నామా, లేదంటే నిన్ను వెంబడించే వారంగానే ఉంటున్నామా, లేదంటే నీ మాటలు విని విడిచిపెట్టే వారముగా ఉంటున్నామా, లేదా నిన్ను అనుకరించే వారముగా మేము ఉన్నట్లయితేనే మేము ఇన్ని మేలులు మేము పొందుకోగలం ప్రభువా.
మేము ఎప్పుడైతే ఇవన్నీ పొందుకుంటామో అప్పుడే మేము నిజమైన క్రైస్తవులుగా అన్యులకి కనబడేవారముగా ఉంటాము. క్రైస్తవులు అంటే మనం నడిచి వెళుతున్నప్పుడు మన యొక్క నడవడికనే వారికి ఒక సువార్తగా బోధించబడాలి. మన యొక్క మాటలే వారికి ఒక సువార్తగా బోధించబడాలి. మన యొక్క ప్రవర్తనే వారికి ఒక సువార్తగా బోధించబడాలి. కాబట్టి ప్రేమైన బిడలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం, మనం ఎలా ఏ రీతిలో ఉంటున్నామో, ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నామో. మనం ఎన్నో విధాలుగా వాక్యాలు వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, గ్రహించే వారంగా ఉంటున్నామా, విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? ఒకవేళ గ్రహించే వారంగా ఉన్నట్లయితే ఈ దినాన్ని, ఈ సమయంలో మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. దావీదు అంటున్నాడు కదా, దేవా నా హృదయ నాలో ఆయాస్కరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూడుము, నన్ను పరిశీలించి పరిశోధించుము, నా నోరు అన్నింటినీ తీసివేసి నాకు నిత్య జీవము నాకు నన్ను నడిపించుము, నిత్య మార్గం నన్ను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడన్నా చేసేమా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనము మన హృదయం శుద్ధి కావాలి. మన హృదయ శుద్ధి కలిగితేనే దేవుని మనము దేవునితో మనము ఉండగలం. ఎందుకంటే ఆయన ఆహ్వానించడానికి మన హృదయంలో అనేకమైన ఉన్నట్లయితే ఆయన రాడు. అదే చెప్తున్నాడు కదా, హృదయం నద్దు ఉండి తలుపు తట్టుతూ ఉన్నాను, తలుపు నద్దు ఇదిగో నేను హృదయం అనేది తలుపు వద్దు ఉండి నేను తట్టుచున్నాను, ఎవడైనా స్వరము విని తలుపు తీసిన ఎడల వాడితో నేను నాతో వాళ్ళని కలిసి భోజనం చేసిద్దామన్నాడు. అంటే దేవుడు సిద్ధముగా ఉన్నాడు మనలోనికి రావడానికి, మనతో ఉండడానికి. కానీ మనమైతే ఇంకా ఆచార రీతిలో ఉండే క్రైస్తవులుగానే ఉంటూ ఉన్నాము, వాక్యాలు వింటూ విడిచిపెట్టే వారముగానే ఉంటూ ఉన్నామేమో. ఆ విధంగా ఉండడం వల్ల దేవుని మనల్ని చూసి దేవుడు ఎప్పటికీ కూడా నీతిమంతులని ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేడు. అంతేకాదు, ఈయన బిడ్డలు అని కూడా ఆయన చెప్పలేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా కాకుండా మనము ఆయన ఏదైతే మనల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడో, మనం ఎలా ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడో ఈ రాత్రిక సమయంలో, ఆ విధంగా ఉండడానికి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. నిజమే ప్రభువా, ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం, అనేక మంది మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి ప్రార్థిస్తూ ఉన్నాం అంటే ఇట్టే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. కానీ దీని ద్వారా మేము ఏం నేర్చుకుంటూ ఉన్నాం? మా జీవితాలు మేము ఏ విధంగా ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉన్నాము? క్రైస్తవునిగా ఉంటున్నామా? నీలో అంటకట్టుబడిన బిడలముగా మేము అనేక మందికి చాటుతూ ఉన్నప్పుడు, మేము పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, సువార్త చేస్తూ ఉన్నప్పుడు, మరి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఏమైతే మేము వారికి బోధిస్తూ ఉన్నాం? ప్రభువా, నీ యొక్క శ్రమ, దుఃఖము, వేదన అన్నిటినీ కూడా మేము స్వీకరించే వారముగా ఉన్నామా లేదా? ఆ విధంగా స్వీకరించే వారముగా ఉన్నట్లయితేనే మేము నిన్ను కలిగి జీవించిన వారుగా ఉంటామని ప్రభువను సెలవిస్తూ ఉన్నాం. మరి రాత్రిక సమయంలో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం ప్రభువాన్ని. మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు, మనతో మాట్లాడతాడు. మరి రాత్రిక సమయంలో మరి నిజంగా మనం క్రైస్తవులుగా ఉంటున్నామని అనుకోవడం కాదు, కానీ క్రీస్తుని పోలు నడుచుకునే వారముగా, క్రీస్తులో అంటుకట్టబడే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు బహుగా దీవించిన గాక ప్రార్థన చేసుకొని ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగించుకుందాం. మహాగరుడ మహోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన ఇంతవరకు నా తండ్రి నీ వాక్య వాగాన్ని ప్రభువా ఒకరితో ఒకరు మేమైనా హెచ్చరించుకోవడానికి నువ్వు సహాయం చేసావు, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నిజమే ప్రభువా, నాయన మేము నీలో ఉంటూ నాయన మాకు శ్రమ సంభవించినప్పుడు ప్రభువా, దుఃఖం సంభవించినప్పుడు సిగ్గుపడుతూ ఉన్నామేమో తండ్రి, ఆయన బాధపడుతూ ఉన్నామేమో తండ్రి. నీవైతే ప్రభ దాని ఎంత సంతోషించాలి, ఆనందించాలి, నేను మీతో నిలిచున్నానని మాతో చెప్తూ ఉన్నావు దేవా. ఆ మాటల్ని మేము గ్రహించలేని స్థితిలో ఉండి ప్రభ, ఎన్నోసార్లు మేము పొందుకున్న మేళ్ళ ద్వారా ప్రభ, నాయన మేళ్ళు పొందుకుంటున్నప్పటికీ ప్రభ ఇంకొన మేము దూరస్థులముగా ఉంటూ ఉన్నాం తండ్రి. కానీ నువ్వు ప్రభ నువ్వు సమీపస్థులుగా ఉండాలని ఆశపడుచు ఉన్నావు తండ్రి, నీరు అంటుకట్టుబడి ఉండాలని ఆశపడుచు ఉన్నావు దేవా. మేము ఆ విధంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభ. నాయన ఏ మేలు మీకు కొదువుగా ఉండదని ప్రభ నువ్వు సెలవిస్తూ ఉన్నావు తండ్రి. నేను నాయన ప్రభ ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభ ఈ వాక్యంలో పాల్గొని ఉన్నారో ప్రభ, ఎంతమంది అయితే ప్రభ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభ, వారందరూ కూడా ప్రభ ఇంకను ప్రభ నాయన మిమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని నాయన నీళ్ళు నడవడానికి ప్రభ నీళ్ళు అంటుకట్టబడడానికి సహాయం దయచేయండి. ఇట్టి ఈ విధంగా కార్యనిర్వాహం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. మన దూర ప్రాంతంలో ఉండి అమెరికాలో ఉండి కూడా ఆ బిడ్డకు కలిగిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు ప్రభ. నీ పరిచర్య కొనసాగాలని ప్రభ, ఎక్కడ కూడా ప్రభ నాయన నీ పరిచర్య కుంటుపడకూడదని ఆ బిడ్డ ఆశపడుతున్నాయన. ఇది నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను చేయగలిగిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ప్రభ వారికి ప్రభ బయలుపరిచిన ఆయన, నీ సువార్త వ్యాప్తిలో వారిని ఒక భాగంగా ఉంచుకొని నీ పరిచర్యలో ప్రభ వారిని ఎత్తిపట్టుకుని మనం అడుగుచున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభ ఎంతమంది బిడ్డలు ఈ అవసరత అక్కడ ఇబ్బంది కొరతల్లో ఉండి మరి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ సమయంలో తండ్రి.
వారందరి యొక్క ప్రార్థనలు ఆలకించి ప్రభువా, వారిని రక్షించి వారి యొక్క శ్రమల నుంచి వారి యొక్క దుఃఖాల నుంచి ప్రభువా నేను విడిపించిన ఆయన నీ యొక్క నామంలో వారిని ఎత్తి పట్టుకున్నామని అడుగుచున్నాం ప్రభువా. మరొక్కసారి ప్రభా ఈ విత్తిన వాక్యం ప్రభా మంచి నేల పడిన విత్తనం వారి ప్రభు ఫలించడానికి సహాయం దయచేసి ప్రభా నన్ను నీ బూరగా వాడుకున్నందుకు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృపా సన్నిధి రాత్రికాల సమయంలో మా చుట్టూ మా గృహాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ఉంచి మేలు చేసి మా ఏం పొందమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.